సెలబ్రిటీలను వెంబడించే నేటి సమాజంలో పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీలను ఉత్పత్తుల వారి వ్యక్తిగత సమయాన్ని శ్రద్ధని క్రయ విక్రయాలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆయనను ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెంబడిస్తే ఆయన బోధలను వింటూ ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ స్వస్థత కొరకు ఆయన తాకుదలను కోరుకుంటూ అనేక మంది యేసును సెలబ్రిటీలా చూశారు. అయినా యేసు ఎన్నడూ తనను తాను ప్రాముఖ్యమైన వానిగా ఎంచుకొనటము గాని దూరముగా ఉండటము గాని చేయక అందరికీ అందుబాటులో ఉండేవాడు. రాబోయే ఆయన రాజ్యంలో స్థానము కొరకు తన శిష్యులైన యాకోబు యోహానులు సమాలోచనలు చేస్తున్నప్పుడు యేసు తన శిష్యులకందరికీ, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను అని గుర్తు చేశాడు. యేసు ఇలా పలికిన తరువాత వెంటనే గ్రుడ్డివాడైన ఒకనని, నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగాడు. అందుకతడు, నాకు దృష్టి కలుగుజేయమని ఆయనతో అనెను. వెంటనే అతడు చూపు పొంది యేసును వెంబడించాడు. మన ప్రభువు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనను. ఈ రోజున మనము కూడా ఆయనలా కనికరము గలవారముగా ఇతరులకు అందుబాటులో నుందుముగాక.